हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। मीरु चूस्तुन्नारु मास्टर टीवी। सो मरी ई वीडियोलो नोबेल विजेतलु 2023 कि संबंधिंचिनटुवंटि नोबेल प्राइज विन्नर्स नि मनं ए विधंगा गुर्तुपेट्टुकोवाली, नेनु ओक ईजी ट्रिक अयिते चेप्तानु। चाला सिंपुल गा उंटुंदि, वेरी सिंपल, ईजीगा गुर्तुपट्टुकोवच्चु, गुर्तुपेट्टुकोनि मीरु एग्जाम लो गुर्तुपट्टवच्चु, राइट। सो दीन्नि चूसेटटुवंटि प्रयत्नं ई वीडियोलो चेद्दां। सो मित्रुलंदरू कूडा तप्पकुंडा वीडियोनि लैक् चेयंडि, अलागे ई ओक वीडियोनि మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। సో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మనకు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు। సో నోబెల్ ప్రైజెస్ మీద ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో, అన్ని ఎగ్జామ్స్లలో మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట। సో మనకు దీంట్లో ఏమి ఉన్నాయి, అసలు ఏందనేది ఒకసారి చూద్దాం। నోబెల్ ప్రైజెస్ విజేతలు 2023 లో భాగంగా మనం చూసుకుంటే గనక వాళ్ళ యొక్క పేర్లు ఏమున్నాయో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత మీకు ట్రిక్ అనేది చెప్తాను నేను। సో వైద్య శాస్త్రంలో కాటలిన్ కరికో, తర్వాత డ్రూ వెయిస్మన్ వాళ్ళకి వైద్య శాస్త్రంలో రావడం జరిగింది। భౌతిక శాస్త్రంలో పియర్ అగోస్తి, తర్వాత ఫెరెంక్ క్రౌజు, యాన్ ఎల్ హ్యూలియర్ వీళ్ళ ముగ్గురికి అయితే రావడం అయితే జరిగిందనమాట। రసాయన శాస్త్రంలో మాంగీ బవెండి, తర్వాత లూయిస్ బ్రస్, తర్వాత అలెక్సీ ఎకిమోవ్। సాహిత్యంలో యోన్ పాసే, శాంతిలో శాంతి యొక్క విభాగంలో నిర్గీస్ మొహమ్మది, తర్వాత అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్, వీళ్ళకి బహుమతులు రావడం జరిగింది నోబెల్ ప్రైజెస్. మరి ఎట్లా సార్ గుర్తుపెట్టుకునేది, ఈ పేర్లు పలకడమే చాలా కఠినంగా ఉన్నాయి, ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంది అని చెప్పేసి చాలామంది సతమతం అవుతూ ఉంటారు। ఇక తెలుగు మీడియం విద్యార్థులైతే ఇంకా చాలా ఘోరంగా మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి టెన్షన్ పడుతుంటారు। గ్రామీణ ప్రాంత విద్యార్థులైతే ఇంకా చాలా టెన్షన్ పడుతుంటారు। సో నేను ఒకటే చెప్పేది, వెరీ సింపుల్, చాలా ఏదైనా కానీ మనకు ఒక ట్రిక్ రూపంలో నేర్చుకుంటే కనుక అది ఎక్కువ కాలం గుర్తుంటుంది మనకు, ఎస్ఆర్నో? ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఒక ట్రిక్ అయితే నేను చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు। అంటే ఒక పదానికి ఇంకో పదం లింక్ అయి ఉంటుంది ఖచ్చితంగా, ఒకటి చూడంగానే ఇంకొకటి మీకు ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది అనమాట, రైట్? ఇక్కడ ఫస్ట్ది చూద్దాం, వైద్య శాస్త్రంలో ఎవరెవరికి వచ్చాయి, కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్, ఓకేనా? వీళ్ళకి వచ్చింది। సో ట్రిక్ ఏంటంటే, నేను వైద్యం కోసము హాస్పిటల్కి వెళ్తే కాటన్, ఉత్త కాటన్ వేసి దెబ్బ తాకింది నా చేతికి। సో దానికి హాస్పిటల్కి వెళ్తే నాకు జస్ట్ ఇట్లా ఒక కాటన్ పెట్టి 1000 రూపాయల మనీ అడిగారు। ఇక్కడ చూడండి, వైద్యం కోసం అన్నాను, సో వైద్య శాస్త్రంలో ఎవరెవరైంది అనేది మీకు ఎమ్మటే గుర్తుకు రావాలి। సో వెళ్తే కాటన్, కాటన్ రాగానే కాటలిన్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాటలిన్ కరికో అని ఉంది కదా, సో కాటన్ అని గుర్తుపెట్టుకోండి ఈయనని, కాటన్ కాటన్ కాటలిన్ కరికో, ఈయన కాటన్ వేసి 1000 రూపాయలు వేయిస్మన్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఇక్కడ, సో 1000 1000 1000 1000 అని అట్లా 1000 మనీ మన్ అన్నారు కదా, మనీ అడిగారనమాట। సో 1000 మనీ అని చెప్పేసి అనగానే 1000 మన్ అనేది మీకు గుర్తుకు రావాలి। ఈ విధంగా ఏదో ట్రిక్ పెట్టుకోవాలి, అలా మీకు ఈజీగా గుర్తుంటుంది। చూడండి, మనకు వైద్య శాస్త్రంలో వైద్యం కోసం వెళ్తే కాటన్ వేసి 1000 మనీ అడిగారు అని అనగానే మనకు ఇక్కడ కాటన్ అనగానే కాటలిన్ కరికో గుర్తుకు రావాలి, 1000 మనీ అనగానే డ్రూ వెయిస్మన్ గుర్తుకు రావాలి, రైట్? తర్వాత భౌతిక శాస్త్రంలో చూడండి ఎవరెవరికి వచ్చింది, పియర్ అగోస్తి, ఫ్రెంజ్ క్రౌస్, యాన్హెల్ హ్యూలియర్ కదా, యాన్హెల్ హ్యూలియర్ వీళ్ళకి వచ్చింది। సో భౌతిక శాస్త్రం, సో భౌతికంగా నేనైతే ఆస్తి మొత్తం కోల్పోయినా, ఇక్కడ అగోస్తి అని ఉంది కదా, ఈయనది ఆస్తి అని గుర్తుపెట్టుకోండి, ఆస్తి భౌతికంగా, భౌతికంగా నేను ఆస్తి కోల్పోయినా, నాకు కోల్పోయినటువంటి నాకు కనీసం మా ఇంటి ఎదురు ఉన్నటువంటి కౌజు పిట్టెలైనా తిందా, మా ఇంటి ఎదురుగా కౌజు పిట్టెలు అమ్ముతారండి, కౌజు ఇక్కడ కౌజు క్రౌజ్ అని ఉంది కదా, ఇక్కడ కౌజ్ అని చెప్పేసి లింక్ చేశాను నేను దీనికి, కౌజు పిట్టెలు తిందామంటే ఆల్ ఇయర్ వాళ్ళెందుకు ఇస్తారు చెప్పు, వాళ్ళు ఇస్తారా? తెలంగాణ యాసలో ఆల్ ఇయర్ యాల్ ఇయర్ అని అంటాం, హ్యూలియర్ అని చెప్పేసి ఏదైతే మీకు ఉందో ఆల్ ఇయర్ అంటే ఇది గుర్తుకు రావాలి మీకు। ఈ విధంగా ఒక పదానికి ఇంకో పదము మనం గుర్తు చేసి ట్రిక్ పెట్టుకుంటే కనుక ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు। నెక్స్ట్ వన్ చూద్దాం, రసాయన శాస్త్రంది చూడండి, ఇక్కడ మాంగీ బవెండి అండ్ లూయిస్ బ్రస్ అండ్ అలెక్సీ ఎకిమోవ్, ఇదైతే సూపర్ ట్రిక్ ఇంకా। సో ఇదేంటంటే, ఈయన మాంగీ బవెండి కదా, ఈయనది మ్యాగీ అని గుర్తుపెట్టుకోండి,
మ్యాగీ మాంగీ కాదు మ్యాంగీ అని గుర్తుపెట్టుకోండి. సో మ్యాగీలో మ్యాగీ మనము తిన్న వెంటనే బ్రష్ వేసుకోమని అలెక్సా చెప్పింది అనమాట. సో ఏంది అలెక్సా, ఇప్పుడు అమెజాన్ యొక్క అలెక్సాది మీకు అసిస్టెంట్ యొక్క అది మన సాఫ్ట్వేర్ మీకు తెలిసే ఉంటుంది అలెక్సా అనేది. సో గూగుల్కి కనెక్ట్ అయి ఉంటుంది అది. సో నేను అలెక్సాని అడిగాను, అలెక్సాని అడిగితే మ్యాగీ తినాలా వద్దా అంటే మ్యాగీలో ఒకలాంటి లోహం ఉంటుంది, దాంట్లో ఏదో ఒకటి కలుపుతున్నారు, మ్యాగీ తిన్న వెంటనే బ్రష్ వేసుకోమని అలెక్సా చెప్పింది. మ్యాగీ అంటే ఈయన మాంగీ భవెండి గుర్తుకు రావాలి, బ్రష్ అంటే లూయిస్ బ్రష్ గుర్తుకు రావాలి, అలెక్సా అలెక్సా అంటే మనకు అలెక్సీ ఎకిమో గుర్తుకు రావాలి. ఎంత సింపుల్గా ఉందండి కోడ్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాహిత్యం చూడండి, సాహిత్యంలో వెరీ సింపుల్ యోన్ ఫాసే వచ్చారు. సో ఇక్కడ సాహిత్యంలో సా ఫస్ట్ సా అక్షరం, తర్వాత లాస్ట్ ఇక్కడ యోన్ ఫాసేలో సే లాస్ట్లో వస్తుంది, సా సే అక్కడ సానే ఇక్కడ సానే అలా కూడా మీరు ఈజీగా పదాన్ని గుర్తుపట్టాలి అంతే. మనమేమి ఎగ్జామ్లో మనము ఎస్ఏ టైప్ అట్లా రాసేది ఏమి ఉండదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేటటువంటి ఎగ్జామ్లో మనము పదాలను గుర్తుపడితే సరిపోతుంది. గుర్తుపట్టడం వస్తే చాలు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా సమాజంలో గుర్తింపు పొందుతావు, ఇది గుర్తుపెట్టుకో, రైట్. తర్వాత శాంతి బహుమతి ఎవరికి వచ్చింది, నిర్గీస్ మొహమ్మదికి మనకు శాంతి బహుమతి వచ్చింది. సో ట్రిక్ ఏంటి, మహమ్మద్ ప్రవక్త మహమ్మది అని రాగానే మనకు ఇక్కడ ఈ పదం వినంగానే ఏం గుర్తుకు రావాలి, మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సూక్తులలో శాంతి కూడా ఒకటి ఉన్నదనమాట, అందుకే ఈమెకు శాంతి బహుమతి ఇచ్చారనమాట. నిర్గీస్ మొహమ్మది అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇక లాస్ట్ వన్ అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్ కి మనకు నోబెల్ ప్రైజెస్ రావడం జరిగింది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ట్రిక్ ఇదైతే, అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్, గోల్డ్ ఇన్ అవుతుందంట. గోల్డ్ ఇన్ అంటే అర్థశాస్త్రంలోకి గోల్డ్ ఇన్ కావడం వల్ల ఎకానమీ అనేది పైకి పోతుంది, ఈ అందుకనే ఈమెకు అర్థశాస్త్రంలో మనకు ఈమెకి గోల్డెన్ అది మన నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్లాడియా గోల్డిన్ ఆమె పేరులోనే ఉంది. ఇక్కడ గోల్డిన్ అనేది చూడండి హింట్ వర్డ్. సో గోల్డ్ ఇన్ అవుతుంది, ఇన్ అయినప్పుడు ఎకానమీ అనేది పైకి పోతుంది, అప్ అవుతుంది, అందుకే ఈమెకు ఎకానమీలో నోబెల్ బహుమతి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా ఈజీ ట్రిక్ పెట్టుకోండి, మీరు చదువుకోవడం అనేది చెయ్యాలి, దీనిని స్మార్ట్ వర్క్ అంటాం, అప్పుడే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మామూలుగా చదివితే ఈరోజు చదివితే రేపు గుర్తుంటుంది, కానీ ఆ తర్వాత హెబ్బింగ్ హౌస్ చెప్పినటువంటి థియరీ ప్రకారము 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటే అప్పటి వరకు అయితే గుర్తుండదు. సో ఇట్లా చదివితే మాత్రం ఎన్ని రోజులైనా కానీ గుర్తుంటుంది ఈజీగా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.